చూడండి, పివిడి ప్రసాద్ గారు ప్రెజెన్స్ సితారా ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్లో, నాగవంశీ గారు అలాగే చిన్నబాబు గారు ప్రొడ్యూసర్లుగా, వెంకట్ గారి దర్శకత్వంలో, సాగర్ గారి సంగీత సారథ్యంలో, నితిన్ అలాగే ఏమండి హాస్యం నితిన్ అనాలా ఇప్పటి నుంచి, హ్యాండ్సమ్ నితిన్ అనాలా, హాస్యం పర్ఫార్మెన్స్ అయినా హ్యాండ్సమ్ నితిన్, అలాగే బ్యూటిఫుల్ క్యూట్ స్వీట్ బ్యూటిఫుల్ రష్మిక నటించిన చిత్రమే భీష్మ. ఈ సినిమా వచ్చినప్పటి నుంచి అంటే టీజర్ ట్రైలర్ చూసినప్పటి నుంచి ఆడియన్స్ భీష్మ ప్రతిజ్ఞ చేసుకున్నారు, ఎప్పుడెప్పుడు థియేటర్స్కి వస్తే అప్పుడప్పుడు సినిమా చూద్దామని. అండ్ చూసి థియేటర్స్ నుంచి బయటికి వెళ్ళాక కూడా మళ్ళీ భీష్మ ప్రతిజ్ఞ చేసుకున్నారు, మళ్ళీ ఇంకొకసారి వెళ్ళి ఫ్యామిలీతో ఈ సినిమా చూడాలి అని. అందుకనే ఈ ఫిలిం అలా హాస్యం బ్లాక్ బస్టర్ అయిపోయింది. అండ్ ఇంత మంచి బ్లాక్ బస్టర్ ఇచ్చిన ఆడియన్స్ అందరికీ మరొకసారి కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ, అండ్ అలాగే ఇంత మంచి బ్లాక్ బస్టర్ ఇచ్చిన నేను కూడా ఆడియన్స్లో ఒక పార్ట్ కాబట్టి, నాది కూడా 150 రూపాయలు ఖర్చు అయింది కాబట్టి, అండ్ పైసా వసూలైంది కాబట్టి మీకు కూడా టీం అందరికీ కూడా కంగ్రాచులేషన్ అండ్ థ్యాంక్ యూ సో మచ్. ఇలానే మంచి మంచి సినిమాలు మీరు మళ్ళీ మళ్ళీ తీయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. ఎస్, డైరెక్టర్ అప్పట్లో చలో అన్నారండి, అందరూ థియేటర్లకి అలా చలో అంటూ థియేటర్ లోపలికి ఎంటర్ అయిపోయారు అన్నమాట. అందుకే ఆయన సక్సెస్ఫుల్ డైరెక్టర్గా మారి సెకండ్ సినిమాని కూడా సక్సెస్ అందుకున్నారు. ఇలా బ్యాక్ టు బ్యాక్ సక్సెస్తో అలా ముందుకు వెళ్ళాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. ఇంకా నితిన్ గారి గురించి అంటే అన్ని పాజిటివ్ మీమ్స్ వెళ్తున్నాయండి, అక్కడ ఒక రేంజ్లో చెప్తున్నారు, ట్వింకిల్ ట్వింకిల్ లిటిల్ స్టార్, నితినే సూపర్ స్టార్ అంటూ ఉన్నారు. పాటలో చెప్తున్నాను, అవును కదా, ఓకే. సో ఎస్, ఇలా ప్రతి ఒక్కరికి కూడా సోషల్ ప్లాట్ఫామ్లో ఎక్కడ చూసినా ఈ సినిమా గురించే వినిపిస్తూ ఉంది. సినిమా థియేటర్లోకి రావడానికంటే ముందే అందరికీ వినిపిస్తూ ఉంది, కనిపించిన తర్వాత ఇంకా బాగా వినిపిస్తూ ఉందన్నమాట. ఈ సౌండ్ ఇలానే మారిపోకపోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, అయితే ఇంకా నేను ఎక్కువగా మాట్లాడకుండా, దిల్రాజు గారు ముందున్నారు కాబట్టి నాకు తెలుసు, నేను ఆల్వేస్ ఆయన ముందుంటే నాలో ఎడిటర్ బయటకు వస్తాడు, ఎడిట్ చేసి మాట్లాడుతూ ఉంటాను నేను. సో ఇంకా గ్రూప్ ఫోటోకి నేను ముందుగా వేదిక మీదకి పిలిచేస్తున్నాను. ముందుగా ప్రొడ్యూసర్ వేదిక మీద ఉంటే బాగుంటుంది. నాగవంశీ గారిని వేదిక రాసుగా స్వాగతం పలుకుతున్నాము. నాగవంశీ గారు ఓకే, అలాగే లిరిక్ రైటర్స్ కాసర్ల శ్యామ్ గారిని, శ్రీమణి గారిని వేదిక రాసుగా స్వాగతం పలుకుతున్నాము. ఇందాకే అంటున్నారు ఏ సక్సెస్ మీట్లో అయినా మీరే కనిపిస్తున్నారని, నేను రివర్స్లో అన్నాను ఏ సక్సెస్ మీట్లో అయినా మీరే కనిపిస్తున్నారు అని, అలా బ్యాక్ టు బ్యాక్ సక్సెస్లు అందుకుంటున్నారు. అండ్ డైరెక్టర్ వెంకీ కుడుముల గారిని వేదిక రాసుగా స్వాగతిస్తున్నాము, హాసమ్ డైరెక్షన్ అన్నమాట. కంగ్రాచులేషన్స్ అండి. ఆయన అలా కామ్గా చాలా ఇన్నోసెంట్గా కనిపిస్తారు కానీ అలాంటి యాక్షన్ సీక్వెన్సెస్ కూడా అంత బాగా చేసేస్తారనమాట. సో నెక్స్ట్ డిఓపి సాయి శ్రీరామ్ గారిని వేదరసంగా స్వాగతం పలుకుతున్నాము. సెవెన్ సీటర్ ఆటో దగ్గర నుంచి బస్సుల్లో కారుల్లో అన్నిట్లో ఈయన పాటలే వినిపిస్తూ ఉన్నాయన్నమాట. సాగర్ గారిని, మహాతీశ్వర సాగర్ గారిని వేదరసంగా స్వాగతం పలుకుతున్నాము. శుభలేఖ సుధాకర్ గారిని విధ్వరాసంగా స్వాగతిస్తున్నాము. అలాగే సంపత్ రాజ్ గారిని విధ్వరాసంగా స్వాగతిస్తున్నాము. సంపత్ రాజ్ గారు ఇప్పటికీ అనుకుంటున్నారు భీష్మ గారి మనవడే అని, ఎప్పటికీ తెలుస్తుంది సక్సెస్ అయిపోయింది సినిమా అయితే. ఓకే, సో ఐ రిక్వెస్ట్ మన క్యూట్ స్వీట్ బ్యూటిఫుల్ యాక్ట్రెసెస్ రష్మిక గారిని వెదురాసంగా స్వాగతిస్తున్నాము. నితిన్ గారు మీరు లేకపోతే ఎలా చెప్పండి, రండి. అండ్ దిల్రాజు గారిని వెదురాసంగా స్వాగతం పలుకుతున్నాము. ఆ డైరెక్టర్ సురేష్ గారిని వెదురాసంగా స్వాగతిస్తున్నాము. వంశీ గారు వేదిక మీద
ఓకే. ఛానల్స్ ఓకే అండి. ఓకే ఓకే ఓకే. సో అయితే అయిపోయిందట. సో మంచి పాటలకి అంతే మంచి మాటలు ఇచ్చిన లిరిక్ రైటర్స్ ముందుగా మాట్లాడతారు. కాసర్ల శ్యామ్ గారి నుంచి స్టార్ట్ చేద్దాం. విచ్చేసిన పెద్దలకి, మీడియా మిత్రులందరికీ నమస్కారం అండి. నిజంగా ఒక మంచి ఆర్గానిక్ హిట్ వెంకీ కుడుముల గారి మొట్టమొదటి చిత్రం చెలోలో రెండు సాంగ్స్ రాసే అవకాశం ఇచ్చారు. వాటిని కూడా జనం విని ఆదరించారు. అట్లాగే ఈ సినిమాలో కూడా వాటే బ్యూటీ అన్న క్లైమాక్స్ చివరిలో వచ్చే ఈ పాట నేను రాయడం జరిగింది. నిజంగా ఐఎమ్ ఫీలింగ్ వెరీ బ్లెస్డ్. అంటే నాకు వీడియో తీసి మరీ థియేటర్లోంచి పాటకి జనాలు డ్యాన్స్ చేస్తున్నారు, థియేటర్లో మంచి బజ్ వచ్చింది థియేటర్లో అని చెప్తా ఉంటే చాలా సంతోషంగా ఉంది. ఇంత మంచి అదృష్టాన్ని నాకు కలిగేసినందుకు ముఖ్యంగా దర్శకులు వెంకీ కుడుముల గారికి, అట్లాగే మా సాగర్ మహతి గారు, స్వరబ్రహ్మ మణిశర్మ గారి వారసత్వాన్ని ఎట్లా కొనసాగించుకుంటూ హిట్ని మంచి సినిమాలకి హిట్ సంగీతం అందిస్తున్నారు, వారికి కూడా మా ప్రత్యేక ధన్యవాదాలు. అలాగే హీరో గారు నితిన్ గారు, హీరోయిన్ రష్మిక గారికి, ప్రొడ్యూసర్స్కి నా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, మా రష్మిక గారు ఈ సినిమాలో మీకు చెప్పినట్టు ఏ సీట్లో నువ్వు కూర్చున్నా ఏ చోటైనా స్వర్గానికి డైరెక్ట్గా అది ఫ్లైటేనా అని చెప్పారు. మీరు ఏ సినిమాలో కాలు పెట్టినా అది హిట్కి ఫ్లైట్ లాగా మారింది. మీకు మరొకసారి కంగ్రాట్స్ తెలియజేసుకుంటూ నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు నాగవంశీ గారికి, సితారా ఎంటర్టైన్మెంట్స్కి అందరికీ ప్రత్యేక కృతజ్ఞతలు. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సో మచ్ అండి. మీరు ఈ పాట రాసేటప్పుడు కూడా రష్మిక గారు ఫోటో పెట్టుకొని రాశారు కదా, వాట్ ఏ బ్యూటీ అని, అదే జరుగుంటుంది నాకు తెలిసినంతవరకు. ఓకే. అలాగే నెక్స్ట్ శ్రీమణి గారిని మాట్లాడాల్సిందిగా కోరుకుంటున్నాం. అందరికీ నమస్కారం. లెంత్ కట్ చేయమంటున్నారు సినిమాలో, సీన్లు కట్ చేసినట్టు. ఎలా మొదలు పెట్టాలో అర్థం అవ్వట్లేదు సార్. మీరు దిల్ రాజు గారికి థ్యాంక్ యూ. ఫస్ట్ పాడేయండి శ్రీమణి గారు, మాట రావట్లేదు, అర్థమైపోయింది. అందరికీ నమస్కారం. ఏం చెప్పలేం, హాసం. ఇంత మంచి విజయంలో నాకు కూడా అవకాశం ఇచ్చినందుకు వెంకయ్య కుడుముల గారికి అండ్ భీష్మ గారికి, సాగరానికి అండ్ నితిన్ గారికి థ్యాంక్స్ సో మచ్. అండ్ సితారా ఎంటర్టైన్మెంట్స్ గురించి చెప్పాలనంటే వంశీ గారితో నా అసోసియేషన్ జూలై సినిమా దగ్గర నుంచి ఉంది. సో హోమ్ బ్యానర్ లాంటిది. సో అందులో ఇంత మంచి పాట రాయడం, ఇంత మంచి ఇన్ని మంచి పాటలు రాయడం, ఇంత మంచి సక్సెస్ రావడం, సో హ్యాపీ. అండ్ వన్స్ అగైన్ టీమ్ అందరికీ థ్యాంక్స్ అండ్ థ్యాంక్స్ అలాట్. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్. చాలా షార్ట్ అండ్ స్వీట్ అన్నమాట. సో సాయి శ్రీరామ్ గారు, మీరు కెమెరా ముందుకు అందరినీ యాక్టర్స్ని రమ్మని, ఇన్ని కెమెరాలు అంటే మీరు వెనక్కి వెళ్తారు ఏంటి అసలు? పాత్రికేయులకి, స్టేజ్ నాలుగు పెద్దలకి, నాకు అవకాశం ఇచ్చిన వెంకీ గారికి, నితిన్ గారికి, వంశీ గారికి ధన్యవాదాలు. ఓకే, మరి ఇంత తక్కువ అండి. థ్యాంక్ యూ సో మచ్. ఆర్ట్ డైరెక్టర్ సురేష్ గారు మాట్లాడతారు. సురేష్ గారు థ్యాంక్స్ చెప్పండి అందరికీ, ఆడియన్స్కి థ్యాంక్స్ చెప్పండి. హాయ్ అండి. ఓన్లీ థ్యాంక్స్ మాత్రం చెప్పగలను వంశీ గారికి, నితిన్ గారికి, వెంకీ గారికి. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్. చిన్నగా మాట్లాడితే మరీ ఇంత చిన్నగా మాట్లాడతారని తెలీదు. అండ్ మ్యూజిక్ డైరెక్టర్ సాగర్ గారిని మాట్లాడాల్సిందిగా కోరుకుంటున్నాం. సాగర్ గారు కొంచెం మీరు ఒక 3-4 ముక్కలు ఎక్కువే మాట్లాడరా. వచ్చిన మీడియా మిత్రులందరికీ థ్యాంక్ యూ సో మచ్. దిల్రాజు గారు సార్, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కమింగ్. అండ్ ఐ అగైన్ రొటీన్గా చెప్పేదే, ఐ వాంట్ థ్యాంక్ మై ప్రొడ్యూసర్స్ ఫర్ గివింగ్ మీ దిస్ ఆపర్చునిటీ. నితిన్ అన్న, ఐ లవ్ యూ. వెంకీ, థ్యాంక్స్ ఫర్ మేకింగ్ బోత్ అవర్ డాడ్స్ ప్రౌడ్. థ్యాంక్ యూ సో మచ్. అండ్ రష్మిక, అమేజింగ్. థ్యాంక్ యూ సో మచ్. ఐ వాంట్ థ్యాంక్ మై లిరిక్ రైటర్స్ శ్యామ్ గారు,
అయిపోయింది ఈ సినిమా. ఐ వాంట్ థ్యాంక్ మై లిరిక్ రైటర్స్ శ్రీమణి గారు, శ్యామ్ గారు, థ్యాంక్ యూ ఫర్ ఆల్ ది సపోర్ట్ సార్. అండ్ ఒక్క నిమిషం, ఐ వాంట్ థ్యాంక్ మై మ్యూజిషియన్ టీమ్, మై కీబోర్డ్ ప్లేయర్స్ బాలు, సతీష్, సిద్ధు, భరత్ అండ్ మా అన్నయ్య, హీ వర్క్డ్ రియలీ హార్డ్ ఫర్ దిస్ ఫిలిం. మై సింగర్స్ నకాష్, అజీజ్, అనురాగ్, ధనంజయ్ అండ్ అమల, ఇంజనీయర్స్ చంద్రు అండ్ వికి. వీళ్ళు లేకపోతే ఈ సినిమా ఆర్ఆర్ నేను టైంకి డెలివర్ చేసేవాడిని కాదు. టువర్డ్స్ ది ఎండ్ ఇట్ వాస్ వెరీ స్ట్రెస్ఫుల్ అండి, ఆల్మోస్ట్ ఒక వీక్ వి డిడ్ంట్ స్లీప్. థ్యాంక్ యూ ఫర్ ఆల్ యువర్ హార్డ్ వర్క్ అండ్ డెడికేషన్. ఐ లవ్ యూ గైస్. థ్యాంక్స్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. అండ్ సంపత్ రాజ్ గారిని మాట్లాడాల్సిందిగా కోరుకుంటున్నాను. మీరు అలా గన్ గురి పెట్టినప్పుడు బ్రహ్మాజీ గారి కాదు నాకు కూడా భయం వేసిందండి. నమస్తే అండి. ఫస్ట్ వచ్చి వెంకీ, థ్యాంక్ యూ నన్ను ఈ క్యారెక్టర్కి కన్సిడర్ చేసినందుకు థ్యాంక్స్. ఎందుకంటే తీరా బండి చెప్పి చెప్పి టైర్డ్ అయిపోయాను నేను. సో ఎస్, నేను ఇంకా సినిమా చూడలే సారీ, ఎందుకంటే నేను షూట్లో ఉన్నా, నేను మొన్నొచ్చా చూసేస్తా. బట్ నేను కజకిస్తాన్లో షూట్లో ఉంటే మన తెలుగు ఆడియన్స్ అక్కడ ఉన్నారు, హాలిడేకి వచ్చారంట. వాళ్ళకి ఇక్కడి నుంచి అందరూ వచ్చి చెప్తున్నది వెంటనే వచ్చి భీష్మ చూడండి, ఎందుకంటే ఎక్స్ట్రాడినరీ ఫన్, లాఫ్టర్ అండ్ అవుట్ అండ్ అవుట్ కామెడీ అని. సో నాకు ఆ రిజల్ట్ యాక్చువల్లీ కజకిస్తాన్లో వచ్చింది. అండ్ కంగ్రాచులేషన్స్. సో నితిన్ ఆల్ ద వెరీ బెస్ట్ అండ్ రష్మిక గాడ్ బ్లెస్. అండ్ ఈ సినిమా సితారా ఎంటర్టైన్మెంట్ వంశీ గారికి అండ్ చిన్నబాబు గారు, బికాస్ ఐ బిలీవ్ నాకు చెప్పింది అది కరెక్ట్ అనుకుంటున్నా, ఎందుకంటే ఒరిజినల్లీ నేను నీ థాట్లో లేదు ఈ క్యారెక్టర్కి, బట్ చిన్నబాబు గారు చెప్పారంట సంపత్ని కాస్ట్ చేయండి బాగుంటుందండి. సో థ్యాంక్ యూ సార్ అండ్ ఆల్ ద వెరీ బెస్ట్. ఇది ఇంకా ఒక పెద్ద, ఐ వాంట్ దిస్ మూవీ టు టచ్ మోర్ దెన్ 100 crores ఫర్ యూ నితిన్. గాడ్ బ్లెస్, ఆల్ ద బెస్ట్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఇప్పుడు వంశీ గారు, నాకు ముందే నోట్ వచ్చింది సార్, లేదైతే మాట్లాడాల్సింది ఇంకా తప్పదు. వంశీ గారు, ఇప్పుడు వంశీ మీరందరూ సార్ మీరు మాట్లాడకపోతే వైరల్ అయ్యేటట్టుంది సార్, మాట్లాడండి. ఓకే, సో ఇప్పుడు దిల్రాజు గారిని మాట్లాడాల్సిందిగా కోరుకుంటున్నాము. సరే, రెమ్యునరేషన్ మాట్లాడతాను నేను. అందరికి నమస్కారం. సో భీష్మ ఫ్రీ రిలీజ్ ఈవెంట్లోనే నేను చెప్పడం జరిగింది, ఈ సినిమా ఆల్రెడీ నేను చూశాను, ఐ లైక్ ఇట్ అని. సో ఆడియన్స్ కూడా ఫ్రైడే రోజు రిలీజ్ తర్వాత ఈ సినిమాని సూపర్ హిట్ టాక్ ఇచ్చినందుకు యూనిట్ తరఫున థ్యాంక్ యూ వెరీ మచ్. యాక్చువల్గా వెంకీ చలో సినిమా చేసినప్పుడు, చలో సినిమా తనది ఫస్ట్ సినిమా మంచి హిట్ అయింది, ఇప్పుడు సెకండ్ సినిమా సూపర్ హిట్ కొట్టాడు. నెక్స్ట్ వెంకీ రెడీ ఫర్ హ్యాట్రిక్ అండ్ కంగ్రాచులేషన్స్ వెంకీ అండ్ ఆల్ టెక్నీషియన్స్. ఇస్ మంచి 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 టెక్నీషియన్స్ని పెట్టుకొని అన్ని క్రాఫ్ట్ చాలా బాగా చేయించుకున్నాడు. సో ఒక డైరెక్టర్ విజన్లో అలా ఉంటే క్వాలిటీగాతో పాటు ఇలాంటి మంచి సినిమా వస్తుందని ఇంకోసారి ప్రూవ్ చేసుకున్నారు. సో ఆల్ టెక్నీషియన్స్ అందరికీ కంగ్రాట్స్. అండ్ అందరు రష్మిక అని పొగుడుతున్నారు, పొగడం కాదు అది ఏదో లెగ్ బాగుంది, ఎక్కడ పెడితే అక్కడ సూపర్ హిట్స్ వస్తున్నాయి. మొన్నే మాకు సర్లేరు నీకెవరు ఇచ్చింది, ఇప్పుడు వీళ్ళకు భీష్మ. సో ఇజ్ సినిమా టు సినిమా రష్మిక చాలా తన పర్ఫార్మెన్స్ కానీ ఎనర్జీ ఆల్రెడీ ఎక్స్ట్రాడినరీ ఎనర్జీ, బయట కూడా అలాగే ఉంటుంది. సో ఎనర్జీ కానీ డ్యాన్సులు ఎస్పెషల్గా మొన్న సర్లేరు నీకెవరిలో కానీ ఈ సినిమాలో లాస్ట్ సాంగ్లో కానీ డ్యాన్స్ ఇజ్ ఏ సూపర్. హీరోలతో పాటు పోటీ పడుతూ డ్యాన్స్ చేసింది. సో వెరీ గుడ్, కంగ్రాట్స్ రష్మిక అండ్ నితిన్. సో చాలా రోజుల నుంచి వెయిట్ చేస్తున్నాడు సరి అయిన హిట్ కొట్టాలని. ఏదో మేము శ్రీనివాస కళ్యాణం కొడతాం అనుకున్నాం కానీ క్యాచ్ ఇచ్చేసాం. సో అప్పుడే ఈ కథ గురించి జరుగుతుంది. సో అట్లీస్ట్ మళ్ళీ సినిమా సిక్సర్కి వెళ్ళినందుకు ముందు ఐఎమ్ వెరీ హ్యాపీ. సో నితిన్కి, సో కంటిన్యూ చేయి నితిన్ ఇలాంటి మంచి సినిమాలతోని. అండ్ ఆడియన్స్ ఎస్పెషల్గా మొన్న డిసెంబర్ నుంచి అబ్జర్వ్ చేస్తుంటే
ప్రతిరోజు పండుగ మంచి ఎంటర్టైన్మెంట్తో వచ్చిన సినిమా మ్యూజికల్గా సూపర్ హిట్ చేశారు. అలాగే సంక్రాంతికి వచ్చిన రెండు సినిమాలు అలా వైకుంఠపురంలో కానీ ఇటు సర్లేరు నీకెవరు ఎంటర్టైన్మెంట్తో పాటు కంటెంట్ చాలా స్ట్రాంగ్గా ఉండడం వల్ల సూపర్ హిట్ చేశారు. ఈరోజు భీష్మ సో ఫన్ నాకు బాగా నచ్చింది. ఈ సినిమాలో నవ్వుతూ ఉన్నాను. ఆల్మోస్ట్ ఒక 2 hours 20 minutes సినిమా ఉంటే 1.5 hour ఎంటర్టైన్మెంటే ఫీల్ చేశారు. సో ప్రేక్షకులకి చూడని వాళ్ళకి నేను చెప్పేది మీరు సినిమాకి వెళ్తే డెఫినెట్గా ఫుల్ నవ్వుతూ బయటకు వస్తారు. అదే డే 1 నుంచి సినిమాకు క్యారీ అవుతున్న టాక్. సో ఎంటర్టైన్మెంట్ చాలా బాగుందని చాలా బాగా చేశారు. వీళ్ళు వాళ్ళని కాదు అటు టెక్నీషియన్స్ కానీ ఇటు ఆర్టిస్టులు కానీ అందరూ నవ్విస్తూనే ఉన్నారు సినిమాలో. నాకు పర్సనల్గా నేను చెప్పాను పోలీస్ ఆఫీసర్ గారి డాటరు అండ్ నితిన్ మధ్యలో ముగ్గురు మధ్యలో ఒక సెల్ ఫోను కాన్వర్సేషన్ జరుగుద్ది ఫస్ట్ హాఫ్లో. అసలు అది నేను చూస్తున్నంతసేపు ఎంజాయ్ చేస్తూనే ఉన్నాను. అలాగే సెకండ్ హాఫ్లో ఒకటి టన్నెల్లో ఒక కిస్ సీన్ ఉంటుంది. సో థియేటర్ అంతా ఊగుతుంది అన్నట్టు. సో ఇలాంటి ఎన్నో ఎపిసోడ్స్ ఫిల్ చేశాడు డైరెక్టర్ ఎంటర్టైన్మెంట్గా. సో ఎగ్జామ్స్ రాబోతున్నాయి యూత్, సినిమా చూసి ఎగ్జామ్స్ రాయండి. ఎగ్జామ్స్ అయిపోయాక మళ్ళీ సినిమా చూడండి, ఆ స్ట్రెస్ తగ్గుద్ది. సో ఆల్ ది బెస్ట్ హోల్ టీమ్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ దిల్రాజు గారు, థ్యాంక్ యూ సో మచ్. ఎస్, సో అంటే బలవంతుడితో పోరాడి అయినా గెలవచ్చేమో కానీ అదృష్టవంతుడితో కాదు అని చెప్తుంటారు. ఆయన బలవంతుడు కూడా, బలమైన రైటింగ్ కూడా ఉంటుంది, బలమైన డైరెక్షన్ కూడా ఉంది అండ్ అదృష్టం కూడా యాడ్ అయిపోయింది. డైరెక్టర్ వెంకీ గారిని మాట్లాడాల్సిందిగా కోరుకుంటున్నాము. నాకంటే ముందు సుభాష్ సుధాకర్ గారు మాట్లాడతారు. అంటే నేను సుధాకర్ గారికి ఇందాకే చెప్పానండి మాట్లాడమని. సింపుల్ అండ్ స్వీట్, హార్టీ కంగ్రాచులేషన్స్, విషింగ్ యూ మెనీ మోర్ సక్సెసెస్. థ్యాంక్ యూ వెరీ మచ్. గాడ్ బ్లెస్ యూ ఆల్. థ్యాంక్ యూ సో మచ్ అండి ఇంత పెద్ద సక్సెస్ ఇచ్చినందుకు. ఈ సక్సెస్ యా సార్ ఇంత పెద్ద సక్సెస్ ఇచ్చినందుకు థ్యాంక్ యూ అండి అందరికీ, ఆడియన్స్కి, తెలుగు ఆడియన్స్ అందరికీ అండ్ ఎక్కడెక్కడ ఉన్నారో అందరూ చూసి పెద్ద సక్సెస్ ఇచ్చారండి. థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఈ సక్సెస్ కేవలం ఏ ఒక్కరితో కాదండి. ఫస్ట్ ఈ సక్సెస్ స్టార్ట్ అయింది మన చిన్నబాబు గారు అండ్ వంశీ గారు ఈ స్క్రిప్ట్ నమ్మి సినిమా చేద్దామని యాక్సెప్ట్ చేసినప్పుడే సక్సెస్ స్టార్ట్ అయిందండి. అండ్ నితిన్ గారు, రష్మిక గారు అండ్ నా టీమ్ సాయి శ్రీరామ్ గారు ఎక్స్ట్రాడినరీ విజువల్స్ ఇచ్చారు. అండ్ సాగర్ మహతి నాకు ఎప్పుడు మ్యూజికల్గా చాలా సపోర్ట్గా ఉంటాడు అండ్ నాకు ఎప్పుడు ద బెస్ట్ ఇస్తాడు. అండ్ నా టీమ్ ఎడిటర్ నవీన్ నూలి తను చాలా హెల్ప్ అయ్యాడండి. అట్లాగే ఆర్ట్ డైరెక్టర్ సురేష్ గారు చాలా మంచి సెట్ చేసి సార్ మీ పేరు నేను మర్చిపోయాను సార్ నేను ప్రీ రిలీజ్లో చెప్పడం. అండ్ నా లిరిక్ రైటర్ శ్రీమణి గారు అండ్ శ్యామ్ గారు అందరూ చాలా హెల్ప్ చేసి చాలా కోఆపరేట్ చేశారండి. ఇంకా ఏం సార్, సంపత్ సార్ మిమ్మల్ని ఫస్ట్ టైం నేను ఈ ఈ ఈ జానర్ రోల్లో చూడటం సార్. నాకు ఎప్పుడు మీరు తీరా బండి అనే టైప్లోనే కనిపించేవాళ్ళు బట్ ఈ రోల్ కూడా చాలా బాగా చేశారు సార్. అండ్ ఈ ఇంకా ముఖ్యంగా చెప్పాలంటే అనంతనాగ్ గారండి, ఆయన అంత లెజెండరీ యాక్టర్ వెళ్ళి చెప్పంగానే స్క్రిప్ట్ నచ్చి ఆయన క్యారెక్టర్ నచ్చి ఒప్పుకున్నారండి ఆర్గానిక్ ఫార్మింగ్ అనగానే. ఆయనకి అలాగే జిషు సేన్ గుప్తా గారు కూడా చాలా ఎక్స్ట్రాడినరీ పర్ఫార్మెన్స్ ఇచ్చారు. ఆయనకి అందరికీ థ్యాంక్ యూ సో మచ్ అండి. యా అండి థ్యాంక్ యూ. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్. సారీ 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 అండి, అసలు ఏం మర్చిపోయింది నా ప్రతిసారి ఇది అనుకుంటా. అండ్ అసలు ముఖ్యంగా చెప్పాల్సింది మా హీరో గారు నితిన్ గారండి, ఆయనకి నేను దిల్లప్పటి నుంచి చాలా పెద్ద ఫ్యాన్ అండి. ఆయన మధ్యలో చేసిన సినిమాలు చూస్తూ నేను సినిమాలంటే ఇంట్రెస్ట్ ఉండేది. ఆయన మధ్యలో చేసిన సినిమాలు చూసి అరే కమర్షియల్ హీరో ఇంత బాగా అంటే 18 ఇయర్స్కి ఆయన కొడితేనే అందరూ నమ్మారు. ఇంకా కమర్షియల్కి చేయట్లేదు అనుకునేవాడి అండి. ఎప్పుడైతే నేను సినిమాల్లోకి వచ్చానో సినిమా చేద్దాం అనుకున్నా ఎప్పటికైనా ఆయనతో ఒక సినిమా చేయాలి కమర్షియల్గా చూపించాలనుకున్నాను అన్న ఒక ఫ్యాన్గా నేను మిమ్మల్ని అలాగే చూపించాను అనుకుంటున్నాను. అండ్ జనాలందరికీ కూడా బాగా నచ్చింది. అండ్ నేను ఇంతకుముందు ఆయన సినిమాలకు ఫ్యాన్ అండి బట్ పనిచేస్తున్నప్పుడు ఆయనతో ఇన్ని రోజులు బట్టి నా జర్నీ చేస్తున్నప్పుడు ఆయన పర్సనల్గా ఆయన క్యారెక్టర్కి ఆయన యాటిట్యూడ్కి ఫ్యాన్ అయిపోయాను. థ్యాంక్ యూ సో మచ్ అన్న, నాకు చాలా సపోర్ట్ చేశారు. మీరు నిజంగా సపోర్ట్ చేయకపోతే ఇంత నిజంగా ఇంత బాగా వచ్చేది కదా సినిమా. సో నేను నిజంగా ఎమోషనల్గా చెప్తున్నాను అన్న, ఐ లవ్ యూ అన్న అండ్ గ్లిజరిన్ ఫీస్ అయింది. అండ్ రష్మిక గురించి చెప్పాలి, రష్మిక అండ్ రష్మిక నేను చెలో చేసి నెక్స్ట్ స్క్రిప్ట్ తీసుకొచ్చే టైంకి నువ్వు సూపర్ స్టార్ అయిపోయావు. నా మళ్ళీ నా స్క్రిప్ట్ యాక్సెప్ట్ చేస్తావా లేదా అనుకున్నాను బట్ వెళ్ళంగానే నువ్వు లైన్ చెప్పంగానే నేను నువ్వు చెప్పు ఫస్ట్ అని చెప్పి చాలా ఈజ్ ఆఫ్ చేసి వెంటనే సినిమా ఓకే చేసావు. థ్యాంక్ యూ సో మచ్ రష్మిక, నువ్వు పర్ఫార్మెన్స్ ఎంత బాగా చేస్తావో అట్లానే ఫ్రెండ్షిప్ కూడా నువ్వు చాలా వాల్యూ ఇచ్చావు. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ అండి, ఆల్ ది వెరీ బెస్ట్. సో ఈ స్క్రిప్ట్ నీదేనా, ఈ కథ నా పేరా? థ్యాంక్ యూ అండి.
మీదేనండి స్క్రిప్ట్? ఓకే, సో థ్యాంక్ యూ సో మచ్, ఆల్ ద వెరీ బెస్ట్ అండి. ఇలానే బ్యాక్ టు బ్యాక్ హిట్లు కొట్టాలి మీరు. అండ్ నా డైరెక్షన్ టీం గురించి మర్చిపోయానండి. నా డైరెక్షన్ టీం శ్రీవాత్సవ గారు, వెంకటేష్, సూర్య, కృష్ణ అండ్ మన అజిత్, అందరూ రవి, థ్యాంక్ యూ సో మచ్ రత్నబాబు, మీరందరూ చాలా బాగా పనిచేశారు, థ్యాంక్ యూ. మీ గురించి నితిన్ గారు కూడా లాస్ట్ టైం ఇంటర్వ్యూలో చాలా విషయాలు చెప్పారు అందరికీ తెలియనివి, అవి మీరు చూడాలంటే నెక్స్ట్ ఇంటర్వ్యూ చూడాలి, అప్పుడు రివీల్ చేస్తా అని చెప్పారు. థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఇప్పుడు సీరియస్లీ అంటే ఒక యాక్టర్ బయట ఒకలాగా యాక్ట్ చేసేటప్పుడు క్యారెక్టర్లో ఉంటారు, బట్ ఈవిడ ఎప్పుడు ఒక రేంజ్ ఎనర్జీ ఉంటుందన్నమాట. ఆవిడతో మాట్లాడేటప్పుడు కూడా ఆ ఎనర్జీ పక్కన వాళ్ళకి కూడా యాడ్ అయిపోతూ ఉంటుంది, షిఫ్ట్ అయిపోతూ ఉంటుంది. సో ఇప్పుడు ఎనర్జెటిక్ స్టార్ అని చెప్పాలి యాక్ట్రెస్ మన రష్మిక గారిని మాట్లాడాల్సిందిగా కోరుకుంటున్నాము. చూసారా ఎనర్జీ యాడ్ అయిపోయింది అక్కడ కూడా. అందరికీ నమస్కారం అండి. ఎక్కువ మాట్లాడను నేను ఈరోజు. ఓకే, లేదండి, మీడియా వాళ్ళకి థ్యాంక్ యూ సో మచ్, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆడియన్స్కి థ్యాంక్స్ చెప్పాలి ఎందుకంటే మన ఫిల్మ్ చూసి అంత మంచిగా ఆయన ఇంకా ప్రమోట్ చేస్తూనే ఉన్నారు సినిమాని. అంటే ఇలా పువ్వుల డ్రెస్ కదండి, మళ్ళీ వేరే పువ్వులు కదా మళ్ళీ వాడిపోతాయని, అది రష్మిక గారు వేసుకుంటే వాడిపోవాలి. యాక్చువల్లీ ఈ డ్రెస్ వచ్చేటప్పుడు నేను అనుకున్నానండి ఇలా ఏదో ఒకటి జరుగుతుంది ఈ రోజు అని, కానీ ఆప్షన్స్ లేకుండా వేసుకున్నా. చూసారా ఆయన కూడా వాటర్ స్ప్రే పట్టుకొని వచ్చారు. కానీ ఓకే ఇష్యూ, ఓకే ఆడియన్స్కి చాలా చాలా థ్యాంక్ యూ అండి. ఫిల్మ్ చూసి ఇంత మంచి రివ్యూస్, వర్డ్ ఆఫ్ మౌత్ ఇస్ ద బిగ్గెస్ట్ ప్రమోషన్, సో అది మాకు ఇచ్చారు. సో థ్యాంక్ యూ సో మచ్, సూపర్ గ్లాడ్ దట్ యు గైస్ లైక్ ద ఫిల్మ్. మీడియా వాళ్ళకి థ్యాంక్ యూ సో మచ్, మీ అందరు రివ్యూస్ చదివే, సో ఐ రియలీ ఐమ్ గ్రేట్ఫుల్, థ్యాంక్ యూ సో మచ్. స్టేజ్ మీద మాట్లాడాలా? తప్పదు, రెండు సార్లు సక్సెస్ ఇచ్చిన ఆయన కోసం మాట్లాడాలి, తప్పదు. ఓకే ఫ్రెండ్ కదా, పైగా తెలుగు ఇండస్ట్రీలో ఆ గోల్డెన్ లెక్ పెట్టారు కదా, అక్కడ నుంచే స్టార్ట్ అయింది. గోల్డెన్ లెక్ అని చెప్పకండి, కొంచెం గోల్డ్ గా అనిపిస్తున్నాయి. వెంకీ చాలా చాలా ఆల్రెడీ చెప్పేసాను ఫస్ట్ నుంచే, సో దేర్ ఇస్ నథింగ్ మోర్ టు సే, బట్ ఐఎమ్ సూపర్ సూపర్ గ్రేట్ఫుల్. థ్యాంక్ యూ వెంకీ ఫర్ సపోర్టింగ్ అండ్ గెటింగ్ మీ టు టాలీవుడ్ ఫస్ట్ ఆఫ్ ఆల్, అండ్ ఫస్ట్ నుంచి సపోర్ట్ చేస్తూనే ఉన్నారు, సో ఐఎమ్ రియలీ గ్రేట్ఫుల్. వర్కౌట్ లేదా? హలో, ఓకేనా? ఓకే వెంకీ, దట్ టూ మార్క్స్ ఫర్ యూ. ఓకే, అంటే టూ మినిట్స్ ఫర్ యూ. ఓకే నితిన్, అరే దే డిస్టర్బింగ్ మీ, ఏం మాట్లాడాలి అని మర్చిపోతుంది, ఏం చెప్పాలి ఇప్పుడు. నితిన్ గారు థ్యాంక్ యూ సో మచ్, ఇప్పుడు భీష్మలో మిమ్మల్ని భీష్మగా చూసినప్పుడు ఐ యామ్ జెన్యున్లీ టెలింగ్ యూ దట్ నేనే మీ ఫ్యాన్ అయిపోయా, లైక్ ఐ ట్రూలీ లవ్ యువర్ స్టైల్, ట్రూలీ లవ్ యువర్ టైమింగ్, ట్రూలీ లవ్ ఎవ్రీథింగ్, సో కంగ్రాచులేషన్స్. సాగర్ సార్, ఐ లవ్డ్ ద ఆర్ఆర్. ఐ థింక్ యాక్టర్స్ ఆర్ యాక్టర్స్ బికాస్ ఆఫ్ ద మ్యూజిక్ దట్ యూ గివ్ అస్. ఐ హవ్ టోల్డ్ దిస్ బిఫోర్ అండ్ ఐమ్ టెలింగ్ దిస్ ద సేమ్ థింగ్ నౌ. So, thank you so much. Thank you so much for the RR. Thank you. SSR sir, prati oka scene cheyalante meer oka atmosphere create cheyali. So, that's what makes us look good. That's what gives us the push to emote better. So, SSR sir, thank you sir. Thank you. Sampath sir, you know, we have spoken so much while doing the scenes. Thank you so much for, you know, actually talking about, I've told you, I don't know what to say, like, we've spoken a lot and I'm really grateful to know what you think. You have a different perspective in a certain things. Thank you so much. I'm not going to speak so much because they've already... Okay, yes, let's not get there. Thank you so much for the wonderful lyrics the boys have given us. Thank you. Production, the boys. So thank you so much for all the and all the support through the film. Thank you so much, sir, for the set and everything. It is you guys that we are here for. So
I'm truly grateful. Production boys, light boys, direction boys, it's all because of you. Thank you so much. And the audience, thank you so much. I'm not going to say something. I've gotten everything. I give up. Thank you. Back to back success chestunnanduku, thank you so much. Back to back inta manchi performance chestunnanduku, thank you so much. And Rashmika, back to back inta energy ni andarki istunnanduku, thank you so much. And ఆయన డైలాగ్స్ అదిరాయి, ఆయన ఫైట్స్ అదిరాయి, ఆయన మాటలు అదిరాయి, ఆయన స్టెప్స్ అదిరాయి, అన్నీ అదిరాయి అన్నమాట. సో అందుకే భీష్మ అంత సూపర్ డూపర్ హిట్ అయిపోయింది. ఇప్పుడు మన భీష్మ ప్రతిజ్ఞ మాత్రం చేసుకున్నారు, కానీ ఆ భీష్మ ప్రతిజ్ఞ లాస్ట్లో పెళ్లి కూడా చేసేసుకున్నారు ఈ భీష్మ అయితే. సో నితిన్ గారిని మాట్లాడుతుందిగా కోరుకుంటున్నాము. అందరికీ నమస్కారం అండి. నా వాయిస్ బాగాలేదు, సో కొంచెం ఊడ్చుకోండి. ముందుగా ఈ సినిమాని ఎంత పెద్ద హిట్ చేసిన తెలుగు ప్రేక్షకులందరికీ చాలా 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 పెద్ద థ్యాంక్స్. ఎప్పటి నుంచో వెయిట్ చేస్తున్న హిట్ ఇది మా టీం అందరికీ. ఈ సినిమా గురించి చెప్పాలంటే ఫస్ట్ హ్యావ్ టు థ్యాంక్ మై డైరెక్టర్ వెంకీ కుదుమరా. ఇవాళ సినిమా చూసాక అందరు ప్రతి ఒక్క నితిన్ చాలా బాగున్నాడు, చాలా చాలా బాగా చేశాడు, కామెడీ టైమింగ్ ఎక్స్ట్రాడినరీ అంటున్నారు. ఆ మొత్తం క్రెడిట్ మొత్తం ఐ గివ్ ఇట్ టు వెంకీ. తను నాకు కథ చెప్పిన విధానం, తను యాక్టింగ్ చేసి చూపించిన విధానం, జస్ట్ నేను తను డైరెక్టర్ని తను కాపీ కొట్టాను అంతే. తను కాపీ కొట్టాను కాబట్టి అందరూ నా యాక్టింగ్ చాలా చాలా బాగుందన్నారు. అండ్ ఈ సినిమా జర్నీలో వెంకీ ఎంత కష్టపడ్డాడు నాకు తెలుసు. తన హైస్ లోస్ నేను చాలా క్లోజ్గా నేను తను ఫాలో అయ్యాను. తను చాలా కష్టపడ్డాడు. ఈ సక్సెస్ నాకు ఎంత ఇంపార్టెంటో వెంకీకి అంత ఇంపార్టెంట్. ఈ హిట్ కొట్టి నువ్వు చాలామందికి నువ్వు ఆన్సర్ ఇచ్చావు చాలామందికి. సో నేను కూడా థ్యాంక్ యూ ఫర్ సక్సెస్ యూ గేమ్. థ్యాంక్ యూ సో మచ్. ఎప్పటికీ మర్చిపోయాను. 4 ఇయర్స్ తర్వాత ఒకటి హిట్ ఇది. వెరీ వెరీ స్పెషల్ సినిమా నాకు ఇది. ఐమ్ గెటింగ్ వెరీ ఎమోషనల్ ఆల్సో, బట్ ఓకే. అందుకే అదలు పెట్టుకున్నా, ఏడుస్తున్నాను అని అందుకే కోసం కవర్ చేస్తున్నా అదలు పెట్టుకుని. అండ్ నెక్స్ట్ వచ్చేసి మా సాగర్ మహతి. సినిమాకి సాంగ్స్ చాలా బాగా ఇచ్చాడు. సాంగ్స్ కంటే ఉంది మా సినిమా అంతా మేము షూటింగ్ చేసి మేము ఈ లెవెల్లో పోతే సాగర్ తన ఆర్ఆర్తో ఇంకో లెవెల్ పెట్టాడు సాగర్. సో సాగర్ ఆర్ఆర్ సినిమాకి పెద్ద ప్లస్, చాలా చాలా పెద్ద ప్లస్. థ్యాంక్ యూ సాగర్, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సో మచ్. ఈ సినిమాతో నేను ఇంకా చాలా హైట్స్కి వెళ్తామని అనుకుంటున్నాను. అండ్ నాది రష్మిక మా ఇద్దరి కెమిస్ట్రీ కంటే కూడా మా ఇద్దరి కెమిస్ట్రీ చాలా బాగుంది. సంపత్ గారి నాది వాట్సాప్ సీన్, మన రొమాన్స్ కంటే మా రొమాన్స్ బాగా పండింది మా రొమాన్స్. థ్యాంక్ యూ సార్. యూ హ్యావ్ టు సీ ద ఫిల్మ్, యూ లవ్ అవర్ సీన్స్, వాట్ యూ డిడ్ యూ లవ్ ఇట్. అండ్ ఈ సినిమా సాంగ్స్ రాసిన సామ్ గారు. అండ్ నీ పేరు మళ్ళీ మర్చిపోతే పతిస్తారు తెలుసు, బాగా తెలుసు నీ పేరునే అని స్త్రీ మరి ఏమయ్యా శాస్త్రి. సో శ్రీమణి గారు ఇద్దరు సాంగ్స్ చాలా బాగా రాశారు అండ్ వండర్ఫుల్ లిరిక్స్. థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఈ సినిమాకి పనిచేసిన ప్రతి ఒక్క మ్యూజిషియన్కి, ప్రతి ఒక్క సింగర్కి, అందరికీ చాలా 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 థ్యాంక్ యూ. అండ్ నెక్స్ట్ మా రష్మిక మేడం, మా రష్మిక గారు మీరు మీ సపోర్ట్, మీ టీం అంతా మీ అందరం మరవలేంది. ఫస్ట్ సినిమాతో నువ్వు తనకు బ్రేక్ ఇచ్చావు చలో, ఈ సినిమాతో నువ్వు నాకు బ్రేక్ ఇచ్చావు ఈ సినిమాతోనే. థ్యాంక్ యూ సో మచ్ సపోర్ట్. బట్ ద మోస్ట్ హార్డ్ వర్కింగ్ యాక్ట్రెస్ ఐ ఎవర్ వర్క్ విత్ టిల్ నౌ, నాకు తెలిసిన నా కెరియర్లో మోస్ట్ హార్డ్ వర్కింగ్, చాలా హార్డ్ వర్కింగ్. ఇలాగే ఇంకా ఎత్తు ఎదగాలని, ఇలాగే పూచొక్కలు వేసుకోవాలని, ఇలాగే నువ్వు స్ప్రే కొట్టాలని, ఇలాగే బాగా పెరగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అండ్ అంతేగా అయిపోయింది అందరు. అండ్ సారీ మా పిట్టు సార్, మా వంశీ గారు, ఈ బ్యానర్ వంశీ, ఈ బ్యానర్ నాకు చాలా స్పెషల్ బ్యానర్ నాకు ఇది. ఎందుకంటే నా కెరియర్లో బిగ్గెస్ట్ హిట్ అది ఇదే బ్యానర్, అంటే హారికాసని. తర్వాత మళ్ళీ 4 ఏళ్ళు 3 ఫ్లాప్లు వచ్చాయి, మళ్ళీ ఇదే బ్యానర్లో సితారాలో మళ్ళీ మా వంశీ గారితోనే మళ్ళీ నాకు ఇంత పెద్ద హిట్ వచ్చింది. సో మేబీ నాకు చాలా సెంటిమెంట్ బ్యానర్ ఏమో. అండ్ నా నెక్స్ట్ సినిమా కూడా మళ్ళీ ఇదే బ్యానర్లో ఉంది. సో హోప్ నాది వంశీ గారి మా ట్రాక్ రికార్డ్ కూడా నెక్స్ట్ సినిమా కూడా ఇలాగే బాగుంటుందని ఐఎమ్ హోపింగ్. సో వంశీ గారు అండ్ సింబాబు గారు, థ్యాంక్ యూ సో సో మచ్ ఫర్ ఆల్ యువర్ సపోర్ట్ యూ గివెన్ అస్ త్రూ అవుట్ ద ఫిల్మ్. మాకు ఏం కావాలో మీరు మాకు అన్ని ఇచ్చారు. థ్యాంక్ యూ వెరీ మచ్. అండ్ థ్యాంక్ యూ మీడియా, థ్యాంక్ యూ ఫర్ సపోర్టింగ్ అవర్ ఫిల్మ్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ నితిన్, థ్యాంక్ యూ సో మచ్. హిట్ కొట్టేశారు, అందుకే నిన్న కేక్ కట్ చేశారు. ఆయన కూడా కొంచెం గ్లో వచ్చింది నిన్న, కేక్ ఫేషియల్ జరిగింది కాబట్టి. సో అలాగే మీ పంచ ప్రాణాల్లో ఒకరైన పవన్ కళ్యాణ్ గారు మీకు ఆల్రెడీ కంగ్రాచులేట్ చేశారు, దానికోసం కంగ్రాచులేషన్స్. సో థ్యాంక్ యూ సో మచ్. సినిమా సక్సెస్ని ఇలానే ఎంజాయ్ చేయండి, ఇంకా థియేటర్లో ప్రేక్షకులు అలానే ఎంజాయ్ చేస్తున్నారు కాబట్టి ఇలానే బ్యాక్ టు బ్యాక్ సక్సెస్ అందుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకున్నాం. అండ్ ఈ కాంబినేషన్ మళ్ళీ రిపీట్ అవ్వాలని కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ సో మచ్.
థ్యాంక్ యూ వేదిక మీద ఉన్న వారందరికీ కూడా థ్యాంక్ యూ సో మచ్. సంపత్ గారు వీడియో కాల్స్ ఎవరినైనా లిఫ్ట్ చేస్తారు.